అలాగే డాక్టర్ గారు, ఈ పుట్టుకతో చిన్నపిల్లలకి వినికిడి సమస్య అనేది ఒకటి వస్తుంది. వచ్చి మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉందని మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అసలు పుట్టుకతో ఎందువల్ల వస్తుంది అంటారు, ఆ కారణాలు ఏంటి? పుట్టుకతో రావడం అనేది కొన్ని జెనెటిక్ గా వస్తాయండి. కొంతమంది ఇంట్లోనే సంబంధాలు చేసుకోవడం వల్ల కూడా కొంతమంది పిల్లలకి లోపల కాక్లియర్ డిఫార్మిటీస్ అనేవి కొన్ని ఏర్పడతాయి. దాంట్లో మేనరిక సంబంధాలు, అందుకనే బయట సంబంధాలు చేసుకోవడం కొంచెం ఉత్తమం. ఓకే, మేనరికం సంబంధం చేసుకునే వాళ్ళు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండి పిల్లలకి హీరింగ్ డిఫిషియన్సీ రావడానికి. మనం ఎర్లీగా పిల్లల్లో వినికిడి శక్తి ఉందా లేదా అనేది ఎర్లీగా గుర్తిస్తే మనం ఏమన్నా తగు స్టెప్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏమన్నా పిల్లలు పుట్టగానే ఒక 3 మంత్స్ తర్వాత ఏమన్నా మనం సౌండ్ చేస్తే సౌండ్ వైపు తల తిప్పాలి పిల్లలు. ఓకే, అలా తిప్పకపోతే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందంటూ మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అండి. ఓకే, సౌండ్ అయినప్పుడు తిప్పితే మనం వెయిట్ చేయొచ్చు అండి. ఓకే, అది ఎర్లీగా మనం ఇది చేస్తే మనం అది లోపల ప్రాబ్లం ఉందంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ ద్వారా మనం హీరింగ్ కూడా రిస్టోర్ చేసే అవకాశం చాలా ఉంది. ఓకే, అంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంటారా వాటితో? శాశ్వత పరిష్కారం అండి లభిస్తుంది. ఇంప్లాంట్స్ అని పెడితే మన హీరింగ్ అనేది కొంచెం ఓకే వస్తుంది. ఓకే, ఎంత వీలైతే అంత తొందరగా, ఎంత తొందరగా అయితే అంత. పిల్లోడు నేర్చుకునే వయసు లోపు మనం ఇవ్వగలిగితే పిల్లోడు లెర్నింగ్ ప్రాసెస్ బాగా ఈజీ అవుతుంది. ఓకే, సో లైఫ్ అంతా కూడా ఆయన మెయింటైన్ చేయగలుగుతారు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు పుట్టుకతో కొంతమంది మూగవాళ్ళుగా ఉంటారు, మూగవాళ్ళుగా ఉండి ఆటోమేటిక్ గా ఈ చెవుడు కూడా సమస్యతో బాధపడుతుంటారు, ఈ రెండింటికి బాధపడుతుంటారు. అసలు ఈ గొంతుకి ఈ చెవికున్న లింక్ ఏంటంటారు? ఫస్ట్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్, చెవు ప్రాబ్లం ఉంటేనే పిల్లవాడు మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. మాటలతో ప్రాబ్లం ఏం లేదు, చెవు వినికిడి సమస్య ఉంటేనే పిల్లలు మాట్లాడలేరు. ఓకే, మనం చిన్నప్పుడు నేర్పించేటప్పుడు పిల్లల్ని అమ్మ అమ్మ అని స్టార్ట్ చేస్తాం. ఆయన ఫస్ట్ విని ఆ శబ్దాన్ని ఆయన పలకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనకి ఫస్టే వినికిడి సమస్య ఉంటే ఆయన పలకడు రాడు. సో ఆయనకి మాటలు ఆ విధంగా రావు. చెవు సమస్య ఉంటే మాటలు రావు. అట్లా ఉంటది. సో అందుకనే చెవు హీరింగ్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. చిన్న వయసులోనే మనం గుర్తించాలి వినికిడి ఉందా లేదా అనేది. కొంచెం మనం పరీక్షలు చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ చెవి దగ్గర వినకపోతే ఆ ప్రయత్నాలు చేయలేరు, ఫలితంగా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఓకే.